అండి, వెల్కమ్ టు శేఖరమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అందరము హ్యాపీ కోరుకుంటున్నానండి. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి పండగల హడావిడి కదండి. పూజలు, వ్రతాలు, నోములు అంటూ అందరము చాలా బిజీగా ఉంటాం కదా. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం 17వ తారీఖు, ఆగస్టు నెల 23వ సంవత్సరం, 2023వ సంవత్సరం మొదలవుతోంది. అలాగే అంతకన్నా ముఖ్యంగా 18వ తారీఖు శుక్రవారము విదియ తిథితో శ్రావణ మాసం అనేది వచ్చింది కదండి. చాలా విశేషమైన రోజు. ఆ రోజు ఎవరన్నా కొత్తగా పూజలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అంటే ఏదన్నా పూజ మొదలు పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ రోజు మొదలు పెట్టుకోండి. చాలా విశేషమైన రోజు. విదియ తిథి అంటే మనకి విజయాలను ఇస్తుంది అని అంటారు. అంటే విదియ రోజు మనం ఏ పని అయితే మొదలు పెడితే అది మనకి విజయము అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ మాటే నేను చెప్తున్నానండి. కొత్తగా ఎవరన్నా వైభవలక్ష్మి పూజ చేసుకోవాలనుకున్నా, అలాగే మణిద్వీప వర్ణన పూజ చేసుకోవాలనుకున్నా, సంతోషిమాత వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళైనా, ఏదైనానండి, మీరు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ఆ రోజు చక్కగా సంకల్పం చేసుకొని మొదలు పెట్టుకోండి. అలాగే లలితా సహస్రనామ పారాయణ ఎవరన్నా చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఆ రోజు స్టార్ట్ చేసుకోండి. రోజు చదువుకుంటున్న వాళ్ళైతే పర్వాలేదండి, మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు లేదా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజు చక్కగా మొదలు పెట్టుకోండి. అంతా హాయిగా ఉంటుందండి. నేను నాలాగా బ్రేక్ వచ్చిన వాళ్ళు, అంటే నాకు ఒక 5 మంత్స్ నుంచి బ్రేక్ వచ్చింది. నేను రోజు లలిత సహస్రనామం పారాయణ చేసుకుంటానండి. నాకు పొద్దున పూట కుదరదు, అంటే పొద్దున పిల్లల హడావిడిగా బిజీగా ఉంటాం కదా, అందుకు నేను రోజు సాయంత్రం పూట అనేది చదువుకుంటాను. ఇప్పుడు నేను ఈ 5 నెలల నుంచి కొద్దిగా బ్రేక్ ఇచ్చాను, అంటే మా అత్తగారు కాలం చేసి 5 నెలలు అవుతుంది. ఇంకా అప్పుడు కొద్దిగా ఫస్ట్ మంత్ అంతా నాకు బ్రేక్ రావడంతో నేను కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, దానివల్ల నేను కొద్దిగా బ్రేక్ ఇచ్చాను. నేను కూడా రేపు శుక్రవారం 18వ తారీఖు మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నానండి. మీలో ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఆ రోజు చక్కగా మొదలు పెట్టుకోండి. చాలా మంచి రోజు, విశేషమైన రోజు శ్రావణ మాసము శుక్రవారము విదియ తిథి. ఇంకా మనకి ఇంకేం కావాలండి? మనం ఒక మంచి పని మొదలు పెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు, మంచి అవకాశము మనకు వచ్చినప్పుడు మనం తప్పకుండా దాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. అలాగే లలితా పారాయణ చేసుకునే వాళ్ళైతే అమ్మవారికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టాలండి. అమ్మవారికి అవి చాలా ఇష్టము, తప్పకుండా మనం వాటిని నైవేద్యంగా పెట్టాలి. మీరు ఇంకా ఏ ప్రసాదాలు చేసుకున్నా కూడా అవి రెండు మాత్రం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అలాగే లలిత సహస్రనామం 41 రోజులు పారాయణ చేసుకోవచ్చు. అమ్మవారికి రోజు కుంకుమార్చన చేసుకోవచ్చండి. మన శక్తి కొద్దీ, మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనం ఆనందంగా అమ్మవారి పాదాలు పట్టుకొని వేడుకోవచ్చండి. అమ్మ మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తుంది. ఈ మాటే నేను మీతో చెప్పాలనుకున్నానండి. మీలో ఎవరన్నా చేయదలుచుకున్న వాళ్ళు చక్కగా ఆ రోజు మొదలు పెట్టుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.